అందరికీ నమస్కారం। ఈ రోజు వరి దీక్షకు వచ్చిన కాంగ్రెస్ నాయకులకు, రైతు సోదరులకు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, రైతులకందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేసుకుంటున్నాము। ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు అయిన తర్వాత ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఒక స్ఫూర్తిని తీసుకొస్తూ ముందుకు సాగిపోతున్న తరుణంలో ఈ రోజు రైతులను మరి ఎన్నో రకాల కష్టాలు పెడుతున్న కేసీఆర్ మరి వారికి బుద్ధి చెప్పాలన్న దీక్షతో మరి మొదలుపెట్టిన ఈ రోజు దీనికి సపోర్ట్గా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న రావడం మనకందరికి కూడా చాలా వరకు సంతోషంగా ఉందా లేదా చప్పట్లు కొట్టండి అన్న మనకందరికి కనపడతా ఉన్నారు। ఎందుకంటే ఇద్దరు సోదరులు, అలాగే సీతక్క, చాలా మంది మనం అందరం కూడా కలిసి సోదర సోదరి మనం అందరూ కూడా కలిసి ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాము। మేమంతా కూడా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఉద్యమ స్ఫూర్తి అనేది ఎలా ఉంటుందో మనకందరికీ తెలుసు। కాబట్టి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి మనం ఎంతో రకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన ఈ తరుణంలో ఇచ్చిన తెలంగాణను తీసుకున్న కేసీఆర్ గారు అందరూ ఉసురు పోసుకుంటున్నారు। ఈరోజు మనకు రైతులకు సంబంధించి అన్నం పెడుతున్న రైతులనే అన్నమో రామచంద్ర అనే పరిస్థితి తీసుకొచ్చాడంటే నిజం కూడా సిగ్గుచేటు। నిజంగా కేసీఆర్ నిజంగా రోజు ఒక విందు భోజనం చేస్తాడమ్మా। ఆయన డైనింగ్ టేబుల్ కనుక ఎవరైనా భోజనం చేస్తుంటే నేను చేశాను, చూశాను, ఆయన పంచపక్ష పరిమాణాలు వెనకడ నైజాం సర్కారును మనం చూడలేదేమో కానీ ఆయన టేబుల్ మీద A to Z రకాలుగా వంటలన్నీతో రోజు కూర్చొని చక్కగా భోజనం చేస్తాడు। మరి ఆయన పెట్టుకునే ప్రతి ముద్దలో కూడా ఈరోజు రాజు మన రైతే రాజు అనుకున్న రైతన్న కష్టంతో తింటున్నప్పుడు, ఆ ఒక్కొక్క మెతుకుతో తింటున్నప్పుడు మరి కేసీఆర్ గారికి మీకు ఏమన్నా బాధ కలగట్లేదా? నిజంగా సిగ్గు అనిపించడం లేదా? అయ్యో నా రైతులు బాధపడుతున్నారే, వాళ్ళు పండించిన పంటను నేను తింటున్నానే, నా రైతులు కష్టపడుతున్నారని ఏ రకంగా జననా కేసీఆర్ బాధపడట్లేదు అనేది మనకు అర్థమవుతా ఉంది। అలాగే ఈరోజు మోడీ కానీ మరి కేసీఆర్ కానీ ఇద్దరు కూడా నిజంగా కూడా ఆ రోజు మరి రైతులకు సంబంధించి పేరు చెప్పుకొని వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన మోడీ కానీ, రైతుల గురించే వస్తానని చెప్పిన కేసీఆర్ కానీ, ఈ ఇద్దరు కేడీలు మరి ఇద్దరు కేడీలను కూడా ఈరోజు ప్రజలు గమనించేశారు। నిజంగా సంవత్సర కాలం నుంచి లెక్కింపుర సంఘటనను చూసి లఖింపూర్ సంఘటనలో మరి రైతులు అంతగానో ఉద్యమం చేస్తే ఆ మూడు ప్రజా వ్యతిరేకము, అలాగే రైతు వ్యతిరేక విధానాలు తీసుకొచ్చిన ఆ రైతులందరూ కూడా ఇప్పటి వరకు కూడా కేంద్రాన్ని నమ్మటం లేదు। పార్లమెంట్లో చట్టం పెట్టి మా యొక్క మాటలన్నీ విన్న తర్వాతనే మేము వెనుక తగ్గుదామంటున్నారు రైతులు। రైతులు మరి గెలిచారా లేదా? మనం గెలిచామా లేదా? గట్టిగా చప్పట్లు కొట్టండి, గెలిచామా లేదా? అక్కడున్న రైతులు ఈరోజు దేశంలో ఉన్న మనందరినీ ప్రభావితం చేస్తున్నట్టుగానే ఇక్కడున్న మన తెలంగాణ బిడ్డ రైతులందరం కూడా మనం ఈరోజు కదిలించవలసిన అవసరం ఉంది। ఈరోజు కేసీఆర్ గారు ఎక్కడున్నా సరే వారొచ్చి మన వరిని పండించిన రైతుల దగ్గరకు వచ్చి సారీ చెప్పి మరి ముక్కు నేలకు రాసి నాతో తప్పైపోయిందని మన వరిని కొరికించేంత వరకు కల్లాల దగ్గర ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి మనం అందరూ కూడా వదిలిపెట్టే ప్రసక్తి చేయకూడదని, అప్పటిదాకా మనం నిద్రపోవద్దని కూడా మా తమ్ముళ్లకు మా సోదరులకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను। అంతేకాకుండా మనకి ఈరోజు కేసీఆర్ ఎన్ని రకాల అబద్ధాలు చెప్తున్నాడు। నిజంగా కూడా రైతులకి నేను ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ఇస్తున్నాను, దయచేసి ఒక 2 నిమిషాలు వినండి నాకు। అదేంటంటే ఏ వస్తువు అమ్ముకున్నా ఆ తయారు చేసిన వస్తువును ఎవరైనా వాడే అమ్ముకుంటాడు, దానికి గ్యారంటీ ఉంది। కానీ మనకు పండించిన విత్తనాలు మనకు పెట్టే రైతుకు మాత్రం ఆ ధరను డిసైడ్ చేసుకునే హక్కు లేదు కదా। అలాంటప్పుడు మన కోసం పండించిన రైతు, బియ్యం పండించిన రైతు ఈరోజు ఆ రకమైన దీనస్థితికి అవసరమా? నేనైతే రైతులకు ఒక మాట చెప్పదలుచుకున్నా, ఏంటంటే ఇప్పుడు వరెయ్యొద్దు, ఇది వేయొద్దు, అది వేయొద్దు అన్న కేసీఆర్కి ఏం తింటాడో చూద్దాం। నిజంగా రైతులు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన 2-3 సంవత్సరాల వరకు పంటను పండించుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని తర్వాత వ్యవసాయాన్ని మూలకు పెట్టేయాలి। అప్పుడు మనం కూడా అంతే ఆయన దగ్గరికి వెళ్ళి కాలు మొక్కి బాబు మాకు బియ్యం పట్టించి ఇవ్వండి అని మనమే వెళ్ళి కొనుక్కునే రకంగా ప్రతి రైతు ఇంటికి వెళ్ళి కొనుక్కునే విధంగా తయారు చేస్తే ఈరోజు ఎందుకు గతి పట్టేది కాదు, పట్టదు కూడా, భవిష్యత్తులో కూడా అలాగే రోజు వస్తుంది। మనం తప్పకుండా దాన్ని ముందు తీసుకుపోవాలి। ఎందుకంటే రైతుకు ఏం కర్మ అండి, ఏం కర్మ వాళ్ళు ఈ రోజు ఇంత కష్టాలు పడాల్సిన అవసరం ఏముంది గిట్టుబాటు ధర లేక మనకు పెట్టిన అన్నం కోసం వాళ్ళంత కష్టపడడం ఏందండి దయచేసి రైతులకు అందరూ కూడా మనం దగ్గరికి వెళ్లి ఓదార్చడమే కాకుండా వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తూ మనం ముందు రైతుల పక్షానే ఉంటూ పోరాటం చేయాలని నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థాంక్యూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్న గారిని ఈ దీక్షను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఒక్కటే నిమిషం భాయ్ సాబ్ ఈడ స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో స్టేజ్ కొద్దిగా వీక్ ఉన్నది ఊగుతున్నది